మనం జరుపుకుంటే ఏ సంతోషమైనా కూడా దాని పర్యవసాన మనం సంతోషంగా ఉండాలి. సో ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం, అంటే నేను ఒక ఆఫీసర్గానే కాదు, ఒక ఉమెన్గా, ఒక మహిళగా, ఒక వైఫ్గా, ఒక మదర్గా కూడా చెప్తున్నాను. ఈ మధ్యన గమనిస్తున్నాం, దీపావళి సందర్భంగా మనం జరుపుకుంటే పూజలు కానీ టపాసులు కానీ రోడ్ల మీదకి వచ్చేసేసి బైకులు వేసేసుకొని చేతులు వదిలేసేసి ముగ్గురు నలుగురు ఇలాంటివి చాలా గమనిస్తూ ఉన్నాం. దయచేసి ఏ సెలబ్రేషన్ మనం చేసుకున్న ఆ డే తర్వాత మనం రెస్ట్ ఆఫ్ ది లైఫ్ కూడా హ్యాపీగా ఉండేటట్టు ఉండాలి మన సెలబ్రేషన్స్ ఏవైనా మన జీవితంలో. సో మీరు సెలబ్రేట్ చేసుకునేది దయచేసి ఆలోచించి సెలబ్రేట్ చేయండి. సో న్యూ ఇయర్ రాగానే బైకులు వేసేసుకొని రోడ్ల మీద తిరిగేసేసి ముగ్గురు నలుగురు ఎక్కడన్నా దేనికైనా తగిలించుకొని ఏదైనా యాక్సిడెంట్ అయితే దాన్ని ఆలోచించండి. మీకోసం ఎదురు చూసే మీ అమ్మ ఉంటారు ఇంటి దగ్గర, మీ అమ్మగారు ఉంటారు, నాన్నగారు ఉంటారు, మీ వైఫ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఏదైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి. సో అలాంటివి కొంచెం కాషనరీ కమాండ్స్ కూడా కొద్దిగా పెట్టుకొని మన ఆనందం ఉండాలనని ప్రతి ఒక్కరూ అది పాజిటివ్గా తీసుకొని ఆ విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.